प्रसन्न वरणं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महामिचं अनेक दंतं भक्तानां एकदंतोपास्महे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మన యొక్క అంటే మీ మన యొక్క అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అన్వయించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశిలోనే గురుడు ఉండవల్ల చక్కగా ఆనందంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. కొద్దిపాటి కోపం ఉన్నప్పటికీ చాలా తెలియని వారు, ఏ పనైనా సరే సాధించాలనే తత్వం కలవారు, ఎదుటి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే తత్వం మీలో ఉంది, తెలివితేటలు అధికంగా ఉన్నాయి, ప్రతి విషయంలో ఉన్న జ్ఞాపశక్తి అధికంగా ఉంది, బుధుడు కారకుడవుతాడు. ఇంకా ద్వితీయాధిపతి కూడా మీ రాశిలో ఉండడం వల్ల, కుంభరాశి ఉండడం వల్ల ఫైనాన్షియల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు మంచి చేస్తారు తప్ప చెడు చేయడం అంటే మీకు రావాల్సిన సంపదలు, దంపతులు అంటే ధనం మీకు ఇచ్చి తీరుతాడు. కుటుంబంలో సరదాగా సంతోషంగా ఉంటారు మీరు. అలాగే అండి బంధువులతో కూడా సరదాగా కాలక్షేపం చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి వాళ్ళ బాగోగులు కనుక్కోవడం మీరు చేస్తూ ఉంటారు. కుంభరాశి వాళ్ళ యొక్క లక్షణం ప్రత్యేకత ఇదే. అలాగేనండి గాయకుని గాయని గాయకులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నూతన అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. ధనాదాయం బాగుంటుంది కూడా. ఇంకా ఫోర్త్ భవన్ రాకున్నాడు, ఫోర్త్ హౌస్ లార్డ్ కూడా మీరు చాలా చాలా నైన్త్ భావంలో దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏమీ భయపడుతున్న అవసరం లేదు. హ్యాపీగా, కంఫర్టబుల్గా, సంతోషంగా, హ్యాపీగానే ఉంటారు. అంటే ఫోర్త్ భావం బాగుంది బాగుంది అంటే సుఖపడత తత్వం ఎక్కువ ఉంటుంది, సుఖపడే తత్వం ఉంటుంది. రాహు ఉన్నప్పటికీ కూడా రాహు ఉచిలో ఉన్నప్పటికీ ఉన్నాడు కాబట్టి రాహు మంచి చేస్తారు తప్ప చెడు చేయడు. అలాగే ఫోర్త్ భావం బాగుంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది. అంతేకాదండి మీ ధనాదాయం బాగుంటుంది, మీ ల్యాండ్స్ అవి పెరుగుతాయి, తర్వాత తండ్రి గారి ఆస్తి పెంచుతారు, భూములు కొనుగోలు చేస్తారు. అంతేకాదు అంతేకాకుండా అండి మీకు వాహనాలు, గృహ సౌఖ్యము, అలాగే బంగారం ఇవన్నీ కొనుగోలు చేయడానికి, బంగారం వెండి కూడా కొనుగోలు చేయడానికి, అంటే ఆ వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. సో అంతేకాకుండా మీ లెక్చరర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ కూడా ఉంటారు కదా మీ రాశిలో, వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు రావడము, అభివృద్ధి చెందడము, మీ ప్రొఫెషన్లో బాగుండడం జరుగుతుంది. ఇంకా పంచమ భావానికి గురుదృష్టి, పంచమ భావానికి గురుదృష్టి, పంచమానిపతి కూడా వచ్చే స్థితిలో ఉన్నాము. యోగం అంటే గురుదృష్టి వల్ల ఏమవుతుందంటే ప్రతి పని కూడా సక్సెస్ చేయాలి, చేస్తాము, ప్రతి పని అవుతుంది అని తత్వం ఉంటారు. కింద జన్మ పూర్వపు జన్మ పుణ్యం మీకు వచ్చింది, ప్రేమ వ్యవహారాలు చాలా బాగుంటాయి. అంతేకాదండి మీ తండ్రి గారికి ఆస్తి బాగుంటుంది. కొంతమంది అయితే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రెండు రాత్రి తర్వాతము టీవీ రంగంలో ఉన్నవాడు కూడా పంచమ భావం బాగుంటే అభివృద్ధి చెందుతారు. పంచమ భావాధిపతి కూడా విచ్చేసిలో ఉన్నాడు కాబట్టి మీ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి సంపదలు పెరుగుతాయి, పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండానండి కొరియోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి, తర్వాత సంగీతం ఉన్న వాళ్ళకి, సంగీతం మ్యూజిషియన్స్ అండ్ రైటర్స్ మంచి అవకాశాలు వచ్చి ధనాదాయం బాగుంటుంది. అంతేకాకుండా తీర్థయాత్ర చేస్తారు, గురువులు సందర్శిస్తారు, దైవభక్తి ఉంటుంది, పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుందండి. అంటే ఒక ఆరభావాన్ని చూస్తే ఆరభావాధిపతి కూడా ఆరభావాన్ని చేర్చుకోవడం వల్ల కొద్దిగా మేనమావాళ్ళకి ఇబ్బంది పడతారు, కొద్దిగా మీకు రావాల్సిన సంపదలు ఇబ్బంది ఉంటాయి, ఆర్థిక విషయంలో కొద్దిగా తేడా ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మిగతా గ్రహ ప్రభావం బాగుంటుంది, చంద్రుడు బాగున్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సప్తభావంలో రవి ఒక్కడే ఉంటాడు ఆరో తరగతి తర్వాత నుంచి. ప్రస్తుతం అయితే రవి కుజుల కాంబినేషన్ సప్తమ భావంలో ఉన్నారు,
రవి సప్తమ భావంలోనో కుదిరి సప్తమ భావంలోనో అంత యోగవంతమైనది ఏమీ మాత్రం కాదు. ఎందుకంటే సప్తమాగం సప్తమ స్థానం అన్నాడు అది ఓకే, కానీ గురుదృష్టి ఉంది. గురుదృష్టి కుజ గురు రవికి కుజుడికి ఉండడం వల్ల ఆ భావం మళ్ళీ బాగుంది. అంటే అంటే పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, కొత్తగా వ్యాపారాలు చేసేవాడికి వ్యాపారాలు అవ్వడం, నూతనమైనటువంటి పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు కొనడము, అలాగే వ్యాపారాల్లో బాగుండము, ఇక్కడ భార్య భర్త మధ్య విషయంలో సఖ్యత ఉండడము, అదృష్టంగా అదృష్టం ఒకరిని బట్టి ఒకరి అదృష్టం తోడవడం బాగుంది. ఇంకా అష్టభావం వస్తే అష్టభావంలో కుజుడు ఎన్నో తరపించి ఉన్నాడు, ఆరు తరపించున్నాడు. ఆ శుక్రుడు కూడా ఆరో తరగతి తర్వాత నుంచి మీకు మారిపోతున్నాడు. అంటే బుధాది బుధ శుక్రుడు బ్రీజ్మంగరాజు మారుతుంది. అంటే అష్టభావంలో బుధుడు ఉంటాడు. అష్టభావాధిపతి బుధుడు అయినప్పటికీ పంచమాధిపత్యం వచ్చిన వాళ్ళు రావడం వల్ల మంచే చేస్తారు తప్ప చెడు చేయడు. అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు ఇచ్చి తీరతాడు, అనుకోని సంపదలు వస్తాయి. ఎల్డీ యాన్సెస్టర్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది. దీర్ఘాయుర్దాయం కలిగిస్తాడు. అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉంటే సరళ యోగం అండి. సరళ యోగం అంటే దీర్ఘాయుర్దాయం కలగడము, మీ ఇంట్లో సుఖ సౌఖ్యాలు ఉండడము, అంతేకాకుండా మీకు సేవక జనం ఉండడము, అనేక రకాలుగా మీకు అభివృద్ధి కలగడం అష్టమాధిపతి చేస్తాడు. పైగా అష్టమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. గురు తర్వాత నైన్త్ భావంకి వస్తే నైన్త్ భావంలోనే శుక్రుడు ఆరో తర్వాత ఆ సిక్స్త్ నుంచి ఉంటాడు, సిక్స్త్ తర్వాత నుంచి ఉంటాడు. అయినప్పటికీ కూడా బీజభంగ రాజయోగంలో ఆరో భావంలో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది కలగాల్సిన అవసరమే లేదు. నైన్త్ భావంలో శుక్రుడు ఫారిన్ కంట్రీస్ యోగం ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ యోగం ఉంది, వ్యాపారస్తులకి అంటే కోల్, సిమెంట్, ఐరన్, స్టీల్, కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మెడిసిన్స్ ఉంటారు సార్, మెడిసిన్స్ వాళ్ళకు కూడా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో అన్ని రకాలుగా తీర్థయాత్ర చేయడానికి మీరు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే అన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు కూడా అభివృద్ధి కలుగుతారు కలుగుతుంది. శుక్రుడు వలన కుంభరాశిలో ఉన్నటువంటి శుక్రు యోగ కార్యక్రమం వలన కుజ దృష్టి కూడా గురు దృష్టి కూడా 15 వరకు ఉండడం వలన, పైగా శుక్రుడు శరీర దృష్టి కూడా మీ నైన్త్ భావానికి ఉండడం వలన తీర్థయాత్రలు ఖచ్చితంగా చేసి తీరుతారు. పైగా నైమిషారణ్యం దర్శనం చేసుకుంటారు, అయోధ్య దర్శనం చేసుకుంటారు, అంతేకాకుండా పశుపతినాథ ఆశ్రమం, పశుపతినాథ దేవాలయం, ఘాట్ మైండ్ వెళ్ళి తీరుతారు. తర్వాత కాశీ దర్శనం చేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. అనేక రకాలుగా ఈ నెలలో ఈ నెలాఖరు వరకు కూడా చక్కగా మీకు దైవ దర్శనాలు, దేవుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది. దానికి సంబంధించినటువంటి సంపదలు కూడా మీకు కలుగుతాయి. ధనానికి ఇబ్బంది పడరు, తృప్తిగా దైవ దర్శనం చేసుకుని ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందడానికి అవకాశం ఉంది. శుక్రుడు ఉండడం వల్ల రాజకీయ రంగంలో కూడా చాలా చాలా బాగుంటుందండి. రాజకీయ నాయకులకి ఎదుగుదల, వాళ్ళ యొక్క ఉన్నతి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏమైనా ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్లో కూడా సక్సెస్ అవ్వడానికి ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది. జనరల్గా చెప్తాను అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా నైన్త్ భావంలో శుక్రుడే యోగకారకుడు, ఎందుకంటే తులారాశికి, తులారాశి అనేవాడు శుక్రుడికి యోగము ఉంటారు, నైన్త్ హౌస్ రాదు కాబట్టి సినీ ఫీల్డ్ వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి ఏమాత్రం చెడిపోరు, వాళ్ళ సంపదలు వాళ్ళకి వచ్చి తీరుతాయి, సక్సెస్ అవుతుంది, శుభవార్తలు వింటారు, మీకు రాసిన సంపదంతా ఎక్కువ వస్తుంది. శుక్రుడు అనేక రంగాల్లో మీకు మంచి అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగించి తీరతాడు. కేతువు దశమస్థానంలో కేతు ఏముంది, అద్భుతం. కేతువుకి కుజదృష్టి అయినప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటాడు. కుజదృష్టి అయినప్పటికీ కుజుడే యోగించి తీరు, కేతు యోగించి తీరుతాడు కాబట్టి దశమ కేతువు ఇబ్బంది పడ్డు, యోగించే తీరతాడు. పైగా మీకు యోగానే ఇస్తాడు. అంటే మీకు కొత్త కొత్తగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు చాలామంది, సివిల్ సర్వీసెస్, తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళకి, అనేక రకాల గవర్నమెంట్ సర్వీసెస్ రాసేవాళ్ళకి, డాక్టర్స్ ప్రొఫెషన్స్ రాసేవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా చక్కగా ఉద్యోగ రావే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఆడవాళ్ళకి మరీ ఎక్కువగా బ్రహ్మాండంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమి భయపడతా అవసరం లేదు. నూతన కొంచెం ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ధనాదాయం బాగుంటుంది, పై వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మీకు చాలా ఉంటాయి. ఇంకా లాభస్థానం వస్తే లాభాలు కూడా గురుడు మీ రాశిలో ఉండడం వలన ధనాదాయం బాగుంటుంది. 15వ తారీఖు వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 15వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ చెప్తాను, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మనం 15వ తారీఖు కూడా చెప్పుకుంటాం కాబట్టి ఈ విధంగా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి.
దుర్గా అమ్మవారు కానీ పార్వతి అమ్మవారు కానీ ఎవరు మీ గ్రామ దేవత మీ ఇంట్లో సంబంధించిన దేవత ఎవరిని పూజించినా శివా లలిత సహస్రనామం చేసుకున్నా లేదా విష్ణు సహస్రనామం చేసుకున్నా ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుతాయి అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతారు శివాభిషేకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవాల్సిన అవసరం లేదు మర్చిపోకండి సో ఇన్ని విధాలుగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళ సహా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని ముఖ్యంగా ఆరోగ్యంగాను సంపదలతోటి తృప్తిగా ఉంటారని స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండాలని ఉంటుందని వాడే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.